హాయ్ ఎవ్రీవన్, అను 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 ఏమని అనాలి? ఒకరికో ఇద్దరికో అయితే మెసేజ్ ద్వారా చెప్పొచ్చు, కానీ తెలుగు అను ఫాన్స్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కరికి అవసరమే. అందుకని చెప్పి మెసేజ్ ద్వారా కాకుండా దీని మీద ఇన్ డెప్త్ ట్యుటోరియల్ చేద్దామని చెప్పి ఈ ట్యుటోరియల్ చేశాను. ఈ ట్యుటోరియల్లో మీకు తెలుగు ఫాన్స్ గురించి ఉన్న ప్రతి డౌట్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది కూడా అను సాఫ్ట్వేర్ ఎన్ని రకాలుగా ఉంది, ఆ సాఫ్ట్వేర్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫోటోషాప్లో టైపింగ్ ఎలా చేయాలి, ఆ టైప్ చేసిన ఫాంట్ని మనం కొరల్ డ్రా, ఇలిస్ట్రేటర్, అదర్ దాంట్లోకి మనం ఎలా తీసుకొని వెళ్ళాలి, ఇవన్నీ మీకు ఇన్ డెప్త్ గా తీసుకురాబోతున్నాను. అండ్ తెలుగులో ఒత్తులు పొల్లులు ఏదైనా కరెక్ట్ గా రానప్పుడు దానికి సొల్యూషన్ ఏంది, ఇవన్నీ పర్ఫెక్ట్ గా మీకు క్లియర్ కట్ గా ఈ ట్యూటోరియల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అయితే ఎందుకు ఆలస్యం, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్, నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. డెస్క్టాప్ మీదకి అయితే వచ్చేసాం. ఇక్కడ అను సాఫ్ట్వేర్ ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి పిఎస్ ఫార్మెట్, అండ్ ఇది వచ్చేసి టిఫ్ ఫార్మెట్. ఈ రెండిట్లో మనం ఏది యూజ్ చేయాలి అంటే టిఫ్ అని చెప్తాను. ఎస్, ఇది ఎందువల్ల అనేది మీకు నేను ఫోటోషాప్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం దీన్ని ఇన్స్టాల్ చేసే పద్ధతి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విండోస్ 10 and 11 వీటిల్లోనే ఈ ప్రత్యేకత ఇన్స్టాల్ చేసే పద్ధతి మారింది. దానికి ముందు విస్తా గానీ ప్రీవియస్ వర్షన్స్ విండోస్ ఏదైనా గానీ దాంట్లో మనం ఏంటంటే జనరల్ గా ఇన్స్టాల్ చేసేవాళ్ళం దీన్నే డబుల్ క్లిక్ చేసి. బట్ 10 and 11 లో ఏంటంటే చాలా మందికి ప్రాబ్లం ఉంటది. ఆ ప్రాబ్లం కే ఇక్కడ సొల్యూషన్ చూపిపోతున్నాను. టిఫ్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత కూడా రన్ ఏ అడ్మినిస్ట్రేటర్, చూస్తున్నారు కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి మీరు ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేయడం అనేది చేసుకోవచ్చు. అవి ఇన్స్టాల్ చేయడం అనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ మనం ఫార్మెట్ స్టార్టింగ్ ఎలా చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ లోకి వెళ్దాం. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు డెస్క్టాప్ మీద ఒక ఐకాన్ వస్తుంది అనుకు సంబంధించింది. దాని మీదైనా సరే, లేదా మీరు విండోస్కి వెళ్ళారంటే ఇక్కడ ఉంటది, లేదా ఇక్కడ నేను పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ ఉంటది. అండ్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి మోర్కి వెళ్ళండి. మోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఫైల్ లొకేషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఐకాన్ వచ్చింది. ఇదే ఐకాన్ మనకి డెస్క్టాప్ మీద కూడా ఉంటుంది. దీన్ని రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంఫర్టబిలిటీ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఓన్లీ ఎటువంటి టిక్స్ ఏమీ లేవు. మీరేం చేస్తారంటే రన్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ కంఫర్టబిలిటీ మోడ్ ఫర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఎక్స్పి ప్యాక్ ఉంది కదా, దీన్ని ఓకే చేసేయండి. లేదా 3 ఉంది, ఈ రెండిట్లో మీరు ఏది చేసినా గానీ మనకు వర్కౌట్ అవుద్ది. నేను 3 సెలెక్ట్ చేశాను అనుకోండి. ఇది చేసిన తర్వాత ఇది తీసేసినా ఒకటే, తీసేయకపోయినా ఒకటే, క్లిక్ చేశాను. మనం క్లిక్ చేసి పెట్టిన తర్వాత అండ్ చేంజ్ సెట్టింగ్ ఫర్ ఆల్ యూజర్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ మళ్ళీ ఇక్కడ 3 పెట్టేయండి. ఇది అప్లై, ఇది ఓకే, చూస్తున్నారు కదా. ఈ విధంగా చేసుకునేసి మీరు దీన్ని అప్లై చేసి ఓకే చేసేయండి, అంతే. ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది కూడా ఏంటంటే ఈ 10 and 11 విండోస్ వర్షన్స్ లో మాత్రమే. ప్రీవియస్ వర్షన్స్ ఉంటే దాంట్లో మనకు ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే కదా, ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు మనం ఫోటోషాప్ లోకి ఎంటర్ అవుదాం. మనం ఫోటోషాప్ లోకి వచ్చినాం. అండ్ ఇక్కడ ఇంకో చిన్న మాట మీకు చెప్పాలి, తెలుగు మనకి అడోబ్ ఫోటోషాప్ 7 లో మాత్రమే టైపింగ్ అవుద్ది అని చెప్పి చాలా మందికి చాలా భ్రమ ఉంది. కానీ ఫోటోషాప్ 7 అనేది ఎవరైనా యూజ్ చేస్తుంటే దాన్ని ఇంకా వదిలేయండి. ఇప్పటి దాకా దాన్ని వాడుకున్నారు, ఇంకా రెస్ట్ ఇవ్వండి దానికి. CS8 ఇక్కడ చూస్తున్నారు కదా, అబౌట్ లోకి వెళ్ళాను, సిస్టమ్ ఇన్ఫో చూస్తున్నారు కదా, వర్షన్ 8 నేను ఆల్రెడీ యూజ్ చేస్తుండేది. 7 ఇప్పటి వరకు నేను టచ్ చేయలేదు అంటే మీరు నమ్ముతారా? అవును, ఇప్పటి వరకు నేను ఫోటోషాప్ 7 అనేది యూజ్ చేయలేదు. నాకు అవగాహన తెలిసినప్పటి నుంచి ఈ ఫోటోషాప్ గురించి CS8 నే వాడుతున్నాను. దీంట్లో నేను టైప్ చేసింది తెలుగు, ఇక్కడంతా జరుగుతా ఉంది. బట్ చాలా మందికి అవగాహన లేక 7 లోనే తెలుగు టైపింగ్ అవుతుందా అనుకుంటున్నారు. కాదు, అను స్క్రిప్ట్ మీకు CS8 వరకు కంఫర్టబుల్, దాని తర్వాత మనకి వర్కింగ్ అనేది లేదు. అందుకని చెప్పి మీరు CS8 అనేది యూజ్ చేయడం బెటర్ దెన్, ఇది వర్క్ కి హెల్ప్ అవుద్ది అండ్ మీరు తెలుగు టైపింగ్ కి హెల్ప్ అవుద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒత్తులు మొత్తం ఏంటంటే టోటల్ స్ప్రెడ్ అయిపోయినట్టు ఒత్తులు కరెక్ట్ గా లేవు. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అండ్ ఇంకో విషయం, ఇక్కడ మీకు తెలుగు కూడా టైప్ చేస్తాను, నేను డేటా తీసుకొని ఉన్నాను, టైప్ కూడా చేసి చూపిస్తాను. అండ్ దీన్ని ఓకే చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్టికల్ ఉంది మనకి,
చూస్తున్నారు కదా, ఈ ఆప్టికల్ అనేది ఉంటే మనకి ఇదే విధంగా ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ మనం టైప్ చేసేటప్పుడు కూడా ఈ ప్రాబ్లం మనకి ఎదురవుతా ఉంటుంది. దాన్ని కూడా మనం ఎలా చేయాలనేది కూడా చెప్తాను. అండ్ ప్రెజెంట్ దీన్ని క్లిక్ చేసి మ్యాట్రిక్స్ ఉంది కదా, దీన్ని ఓకే చేశాను. చూసారా మనకి పర్ఫెక్ట్ గా వచ్చింది. ఈ ఆప్షన్ ని మీరు తెలుగు టైపింగ్ చేసేటప్పుడు పక్కాగా గమనించుకోండి. లేదా ఇంగ్లీష్ ఫాంట్ అంటే మీకు ఒత్తులు ఉండవు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం అనిపించదు, బట్ స్పేస్ అనేది పర్ఫెక్ట్ గా ఉండదు మనకి. అంటే ఫాంట్ కి ఫాంట్ కి మధ్యలో వచ్చే స్పేస్ అన్నమాట. ఇది కంపల్సరీ జాగ్రత్త గమనించుకోండి. అండ్ సెకండ్ కంట్రోల్ కే. ఈ డైలాగ్ బాక్స్ మీకు మాన్యువల్ గా తీసుకోవాలనుకుంటే ఎడిట్ లోకి వెళ్ళేసి ఇక్కడ ప్రిఫరెన్స్ ఉంది చూడండి ఎండింగ్ లో, దీన్ని సెలెక్ట్ చేసుకున్నా గానీ సేమ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. నేను వచ్చేసి షార్ట్ కట్ యూస్ చేశాను. ఇక్కడ చూడండి, యూస్ స్మార్ట్ కోయిట్స్ అని ఉంది కదా, దీన్ని అన్చెక్ చేయండి. మీకు ఒత్తులు తప్పు వచ్చినప్పుడు, అంటే ఫస్ట్ లో మీకు చూపించినప్పుడు ఒత్తులు ఎట్టంటట్టు ఉన్నాయి కదా, ఈ ప్రాబ్లం గానీ మళ్ళీ మీకు వస్తే, అంటే ఇక్కడ మ్యాట్రిక్ ఉంది కదా, ఇది ఉండి కరెక్ట్ గా కూడా మీకు ఒత్తులు తేడా వస్తే మీరు ఇది అన్చెక్ చేయండి. ఓకే కదా. అండ్ ఇదే ఆప్షన్ కూడా మనకి వేరే వాటిలో ఉంటుంది, బట్ అవి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ తెలుగు మీకు టైప్ చేసి చూపి అను ఓపెన్ చేసుకున్నాను. నేను యూస్ చేసే డై కాబట్టి ఆప్షన్ అది సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే చేశాను. అండ్ ఇక్కడ జస్ట్ ఏదో నా పేరు ఏదో, నాకు తెలుగు పెద్దగా రాదు అందుకని వచ్చింది టైప్ చేస్తాను. ఓకే ఇక్కడ నా పేరు టైప్ చేశాను, చూసారా ఇది. అండ్ ఇది కరెక్ట్ కాదండి, జస్ట్ ఓకే ఇది చూసారా, తెలుగు టైపింగ్ అయితే మనకి ఇక్కడ అయ్యింది. బట్ ఇది మనకి లేటెస్ట్ వర్షన్స్ లోకి కాపీ చేసుకోవాలి. దానికోసం మనం చేయాల్సింది ఏం లేదు, దీన్ని సేవ్ చేసేయండి. ఫస్ట్ సేవ్ చేసేసిన తర్వాత మొత్తం ఫోటోషాప్ మనం క్లోజ్ చేసేసి లేటెస్ట్ వర్షన్ ఓపెన్ చేద్దాం. అండ్ వన్ థింగ్, ఫోటోషాప్ CS8 లో మీకు సిలికాన్ ఫాంట్స్ యూస్ చేయలేము, ఓన్లీ అను మాత్రమే యూస్ చేయగలుగుతాం. ఓకే కదా, ఇక్కడతో క్లోజ్. మనకి CS8 ఇప్పుడు మనం లేటెస్ట్ వర్షన్ 2019 లోకి వెళ్తున్నాం. బట్ నేను యూస్ చేసేది అదే కాబట్టి మీకు చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ఆల్రెడీ ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను 2019 వర్షన్. అండ్ దీని తర్వాత వచ్చే వర్షన్స్ లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది మనకి, దాని గురించి ఎటువంటి టెన్షన్ మీకు అవసరం లేదు. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇక్కడ ఎక్కడ నేను కట్ చేయకుండా చూపిస్తున్నా మీకు క్లియర్ గా అర్థం అవడానికి, కంట్రోల్ ఓ. చూసారా మనం డెస్క్టాప్ మీదకి వచ్చేసాం. ఇక్కడ మనం టైప్ చేసి అక్కడ సేవ్ చేసాం కదా CS8 లో, ఇది ఫైల్. నేను దీన్ని ఓకే చేశాను, చూసారా మనకు ఆటోమేటిక్ గా వచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా చూడండి, మ్యాట్రిక్ అనేది మనం ఆల్రెడీ పెట్టే ఉన్నాం, అది కంటిన్యూగా ఉంటది కాబట్టి మారినప్పుడు మనం చేంజ్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అక్కడ చూపించిన ఆప్షన్స్ ని నేను ఇక్కడ మీకు చూపిపోతున్నాను. కంట్రోల్ కే షార్ట్ కట్ యూస్ చేశాను. అండ్ ఇక్కడ టైప్ అనేది ఉంది కదా, మీరు చూడండి ఈ టైప్ అనే దాంట్లో మనం క్లిక్ చేసామంటే జస్ట్ మనం ఫాంట్ లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి సేమ్ ఆప్షన్ మనకి CS8 లో కనిపించింది, ఇక్కడ ఉంది అన్చెక్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఈస్ట్ ఆసిన్, మిడిల్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఆసిన్ ఉంది. మీరు ఈ ఆప్షన్ లో గానీ ఉండుంటే ఈ ఆప్షన్ ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందువల్ల అంటే మనం సిలికాన్ ఫాంట్స్ యూస్ చేయాలి అనుకుంటే మిడిల్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఆసిన్ ఉండాలి. ఈ ఆప్షన్ లో ఉండి మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫోటోషాప్ ఒకసారి క్లోజ్ చేసి దాని తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే చేసేసాను. దీంట్లో ఇంతే ఆప్షన్, పెద్ద తేడా అయితే ఏం లేదు. అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు ఒక మాట చెప్పాను, టిఫ్ ఎందుకు ఇన్స్టాల్ చేయాలి అని, అది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ చూడండి ఆటో స్పేర్స్ అండ్ సర్వీసెస్ ఉంది కదా, ఎండ్ అనేది ఉంది మనకి. ఈ ఎండ్ అనేది రావాలి అంటే డైరెక్ట్ గా మీరు టిఫ్ ని యూస్ చేయాలి. PS లో మీకు టైప్ చేసేటప్పుడు రాదు, ఓన్లీ ఇది మీకు టిఫ్ యూస్ చేసేటప్పుడు మాత్రమే వస్తుంది. ఇది CS లోనే మీకు చెప్పుంటే అక్కడ టైప్ చేసి చూపించేవాడిని, బట్ అది దాటేసాం కాబట్టి ఇంకా దీంట్లోకి వచ్చాం కాబట్టి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టిఫ్ ఎందుకు యూస్ చేయాలంటే ఈ ఎండ్ అనేది టైపింగ్ లో మనకి రావడానికి, PS చేస్తే ఈ ఎండ్ అనేది రాదనమాట. ఇదొకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది, చేసేసాను. అండ్ ఈ ఫాంట్ ని మనం కొరల్ డ్రా లోకి ఎలా తీసుకోవాలి, ఇలిస్ట్రేటర్ కి ఎలా తీసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలికాన్ ఫాంట్స్ తీసుకుందాం. సిలికాన్ ఫాంట్స్ ఏమీ లేదు, జస్ట్ నార్మల్ ఫాంట్స్ లాగే మనం ఇన్స్టాల్ చేయాలి. అండ్ ఇక్కడ గూగుల్లో నేను ఆల్రెడీ కొంత డేటా టైప్ చేస్తున్నా, దాన్ని తీసుకుందాం. గూగుల్లోకి వచ్చేసాను. ఇక్కడ ఫోటోషాప్ లో తెలుగు డేటాని ఎలా టైప్ చేయాలి, అది అనుస్క్రిప్ట్ ఫాంట్స్ అయినా లేదా సిలికాన్ ఫాంట్స్ అయినా, నేను ఈ డేటాని జస్ట్ లైక్ కాపీ చేసేసాను. ఈ ట్యూటోరియల్ అండ్ ఈ కంటెంట్ మీకు గానీ హెల్ప్ అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. ఈ ఛానల్ గానీ గ్రో అయితే అది మీకు హెల్ప్ అవుద్ది. అండ్ గ్రో అంటే సబ్స్క్రైబ్ ఒక్కటి పెరగడమే కాదండి, వ్యూస్ కూడా పెరగాలి. ప్లీజ్ ఆన్లైన్ లో చూసి సపోర్ట్ చేయండి. అంతేగాని డౌన్లోడ్ చేసుకునేసి బీరువాలో, జేబులోనో, డెస్క్ టాప్ లోనో, హార్డ్ డిస్క్ లోనో ఎత్తి పెట్టుకోకండి. ఎందువల్లంటే మా ఈ కష్టాన్ని మీరు గుర్తించారు
గుర్తించగలిగితే మీ సమస్యకు సొల్యూషన్ ని మేము అందించగలుగుతాం. ఓకే, ఎనీవే ఇంకా ట్యూటోరియల్ లోకి వెళ్ళిపోదాం. నేను ఈ డేటాని జస్ట్ లైక్ కాపీ చేసేసాను. ఇప్పుడు మనం ఫోటోషాప్ లోకి వెళ్ళిపోదాం. ఫోటోషాప్ లోకి వచ్చేసాం, ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. చూసారా, మనకి ఆల్రెడీ డేటా అయితే యాడ్ అయిపోయింది. ఇది ఒక 2 లైన్స్ గా చేస్తాను మీకు క్లియర్ గా కనిపించడానికి. జస్ట్ ఓకే, కొంచెం పెద్దది చూస్తున్నారు కదా, క్లియర్ గా మనకి ఒత్తులు గిత్తులు మొత్తం ఎట్టంటే ఉన్నాయి. బట్ ఇవి ఎందువల్ల వచ్చాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని సెలెక్ట్ చేసుకునేసి మనకు కావాల్సిన ఫాంట్ ని మనం మారుద్దాం, రామభద్ర. ఓకే, సెలెక్ట్ చేశాను. అయినా మనకి ప్రాబ్లం అయితే ఉంది. ఎందువల్ల, మనం అనుస్క్రిప్ట్ లో టైప్ చేసిన ఫాంట్ ఫైల్ ని ఓపెన్ చేసి అక్కడే పేస్ట్ చేసాం. మీరు ఒకవేళ అలా కాకపోయినా గానీ రామభద్ర ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేసి రామభద్ర సెలెక్ట్ అయితే నేను చేసుకునేసాను, చూసారు కదా. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకునేసి పేస్ట్ చేసినా గానీ సేమ్ ప్రాబ్లం మనకి రిపీట్ అవుద్ది. ఓకే, మనం కొత్త లేయర్ తీసుకుందాం. కంట్రోల్ షిఫ్ట్ ఎన్, ఇప్పుడు పేస్ట్ చేసి చూద్దాం. కంట్రోల్ వి, ఇక్కడ నేను మారుస్తాను మళ్ళీ రామభద్ర. మనకేమొచ్చింది, ప్రాబ్లం అయితే అట్టే ఉంది. దానికి సొల్యూషన్ ఏంటంటే మనం ఇంకో ఫైల్ లోకి వెళ్తాం. ఇక్కడ సపరేట్ గా ఒక ఫైల్ నేను ఓపెన్ చేసి పెట్టున్నాను. అండ్ ఇక్కడ క్లిక్ చేశాను అండ్ పేస్ట్ చేశాను. చూసారా, సేమ్ ఫాంట్, నేను ఎక్కడ మళ్ళీ కాపీ చేసింది లేదు, ఏమీ లేదు. అయినా మనకి ఇక్కడ కరెక్ట్ గా పేస్ట్ అయ్యింది. దాని రీజన్, మన అనుస్క్రిప్ట్ తో టైప్ చేసిన ఫాంట్ ఫైల్ లో మనం ఉండి అక్కడ పేస్ట్ చేసాం. అదే ఇక్కడ దానికంటూ ఒక ఫైల్ ని ఓపెన్ చేసి పేస్ట్ చేసాం, ఇదే తేడా. అండ్ దీన్నే మనం కాపీ చేసుకునేసి ఇక్కడ వెళ్ళేసి ఏ ఆట అయినా ఆడొచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది మీకు ఎదురవుతానే ఉంటాయి. ఇది అర్థం కాక దీంట్లో ఆప్షన్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా లేదా ఇంకోటా ఇంకోటా అని చెప్పేసి మీకు అర్థం కాకుండా టెన్షన్ పడతా ఉంటారు. ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, అను ఫాంట్స్ మనం టైప్ చేసేసున్నాం, టెక్స్ట్ సెలెక్ట్ చేసుకునేసాను. ఇక్కడ మనం ఏంటంటే ప్రగతి అని టైప్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ప్రగతి అయితే కరెక్ట్ గా చూపిస్తుంది. మనం ఇన్స్టాల్ చేసిన ప్రతి ఒక్క ఫాంట్ ఆడే ఉంటుంది. బట్ ఇక్కడ నేను ప్రగతి అని టైప్ చేసినప్పుడు ఇంకో అదర్ ఫాంట్, ఇంగ్లీష్ ఫాంట్ ఏదో ఒకటి చూపిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే ఆల్రెడీ ఫాంట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇట్టేసి ఇక్కడ ప్రగతి ఆడుందా అని చెప్పేసి సెర్చ్ చేసి ఓకే చేస్తాం. ఈ ప్రాబ్లం ఎందువల్ల అంటే, మీరు టైప్ చేసేటప్పుడు మీకు ఎదురైన ఫస్ట్ ఇంగ్లీష్ ఫాంట్ ఉంది కదా, ఆ ఫాంట్ ని అన్ఇన్స్టాల్ చేసేయండి ఫాంట్స్ లోకి వెళ్ళి. అప్పుడు మీకు ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై అయ్యి ప్రగతి టైప్ చేసినప్పుడు ప్రగతి ఫాంటే వస్తుంది. అంటే ఆ ఫాంట్ ఎర్రరింగ్ లేదంటే సంథింగ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ఫాంట్ మీకు అలా చూపిస్తూ ఉంటుంది. ఆ ఫాంట్ మీరు అన్ఇన్స్టాల్ చేసేసారంటే ఇక్కడ మీరు ప్రగతి అని టైప్ చేస్తే ప్రగతే వస్తుంది, పల్లవి అని టైప్ చేసినప్పుడు పల్లవి అనే వస్తుంది. లేదా అన్నప్పుడు ఈ ప్రాబ్లం మనకి ఎదురవుతానే ఉంటుంది ఆ ఫాంట్ అన్ఇన్స్టాల్ చేయనంత వరకు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, మనం ఇదే ఫాంట్ ని కాపీ ఎలా చేయాలి, నథింగ్ డోంట్ వరీ. దానికోసం మనం ఇప్పుడు కొరల్ డ్రా వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ కాపీ చేసుకుందాం. కంట్రోల్ సి సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ సి కాపీ చేసేసాను. ఇప్పుడు మనం కొరల్ డ్రాలోకి వెళ్దాం. కొరల్ డ్రాలోకి వచ్చేసాం, జస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేశాను, క్లిక్ చేశాను, జస్ట్ పేస్ట్. ఇక్కడ మనకి ఏదో బాక్సులు గీక్సులు వచ్చేసే ఏదంటే అది ఆడుకోవడానికి. ఇక్కడ మనం ఏరియాలు ఉంది కదా, ఇక్కడ రేష్మాన్ టైప్ చేద్దాం. RESH వచ్చింది కదా, అమ్మాయి అయితే కాదు ఫాంట్. ఓకే, చూసారా మనకు ఆల్రెడీ క్లియర్ కట్. సిలికాన్ ఫాంట్స్ అయినా కానీ సేమ్ యాస్టిజ్ మనం కాపీ టు పేస్ట్ చేయడమే. ఇప్పుడు దాకా అయితే నాకు అవసరం రాలేదు, మీ ముందు ఇప్పుడు చేస్తున్నాను. డేటాని అయితే కాపీ చేసుకున్నాను, టెక్స్ట్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. ఏదో టైం తీసుకుంటుంది, చూసారా, నో ప్రాబ్లం, కాపీ టు పేస్ట్ అయిపోయింది. ఇది మీకోసమే నేను ప్రయోగం చేసింది, నేను ఇప్పుడు దాకా కొరల్ డ్రాలో తెలుగే వాడలేదు. ఓకే, చూసారు కదా, ఈ విధంగా మీకు కావాల్సిన పద్ధతిలో మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒక విషయం, కొరల్ డ్రాలో మీరు డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయాలనుకుంటే X4 వర్షన్ వరకే అది అవైలబిలిటీ, అంటే 14 వర్షన్ అది. దాని తర్వాత మీకు అవైలబిలిటీ ఉండదు, ఇలాగే కాపీ టు పేస్ట్ చేయాల్సిందే. ఫోటోషాప్ లో నుంచి మీరు ఇక్కడ డేటాని కాపీ అయితే చేశారు, బట్ వన్ థింగ్, ఇదే డేటాని ఇక్కడ నుంచి కాపీ చేసి మీరు ఇలస్ట్రేటర్ తీసుకుని వెళ్దామని చెప్పేసి ఆ తప్పు పని అయితే చేయబాకండి. మీరు మళ్ళీ ఫోటోషాప్ లోకి వెళ్ళి అక్కడ నుంచి ఆ డేటాని కాపీ చేసి ఇలస్ట్రేటర్ లోకి వెళ్ళండి. ఇప్పుడు నేను ఫోటోషాప్ లోకి వెళ్తున్నాను. ఓకే, ఫోటోషాప్ లో మనం వచ్చేసాం. ఆల్రెడీ పాతవన్నీ అట్టే ఉన్నాయి. అండ్ డేటాని సెలెక్ట్ చేశాను, కంట్రోల్ సి. ఇప్పుడు మళ్ళీ ఇలస్ట్రేటర్ లోకి వెళ్ళిపోదాం. ఇలస్ట్రేటర్ లోకి వచ్చిన తర్వాత టెక్స్ట్ షార్ట్ కట్ టీ క్లిక్ చేశాను అండ్ ఇక్కడ పేస్ట్ చేశాను. చూసారా, ఎటువంటి మార్పులు ఎటువంటి చేర్పులు లేదు. అదే మనం కొరల్ డ్రా లో నుంచి కాపీ చేస్తే ఏందో తేడా చూద్దాం. కొరల్ డ్రా లోకి వచ్చాను, ఇక్కడ రేష్మ ఫాంట్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇలస్ట్రేటర్ లోకి వెళ్తున్నాను. ఓకే, వచ్చాను. ముందు ఇది డిలీట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ సెలెక్ట్ చేశాను అండ్ ఇక్కడ క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ మనకు ఒత్తులు గిత్తులు ఏదో తేడా వచ్చాయి. మళ్ళీ ఇంకోసారి మనం ఏదో ఒకటి పల్లవియో ప్రగతి స్పెషల్ ప్రగతి నేరో ఇద్దాం.
చూసారా, మీరు ఏమి ఇచ్చుకున్నా కానీ ఏమి మారింది లే, ప్రగతి స్పెషల్ ఇచ్చాం, అయినా కానీ మనకి తేడా వచ్చింది. ముందే మీకు చెప్పాను కదా, డైరెక్ట్గా కొరల్రాలోంచి మళ్ళీ ఇక్కడ కాపీ చేయబాకండి అని. ఇది సేమ్ ప్రాబ్లం. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ కాపీ చేస్తే వస్తుందా రాదా అని చెప్పి ఇన్ని ప్రశ్నలు వద్దు. ఆల్రెడీ ఫోటోషాప్లో నుంచి మీకు ఒక సొల్యూషన్ ఇచ్చున్నాను, అక్కడ వరకు చాలు. మీరు కావాలంటే ట్రైస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఏమైనా కానీ వాట్ ఎవర్ మీ చాయిస్ అది. ఈ ఫాంట్స్ అయితే చూసేసాం కదా, ఇప్పుడు మనం సిల్కన్ ఫాంట్స్ కూడా ఇక్కడ కాపీ చేద్దాం. అది కొరల్రాలో ఉండేదే కాపీ చేద్దాం, ట్రై చేద్దాం. అంతవరకే కొరల్రాలోకి వచ్చేసాను అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ అయ్యింది, దీన్ని కాపీ చేశాను. ఇప్పుడు ఇల్లస్ట్రేటర్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇల్లస్ట్రేటర్లోకి వచ్చేసాను, టెక్స్ట్ అండ్ సెలెక్ట్, ఇక్కడ పేస్ట్. ఓకే, నో ప్రాబ్లం. సిల్కన్ ఫాంట్స్ అయితే మనకి అక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసిన ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక్కడ ఫోటోషాప్లో మీకు చూపించిన ఆ ఫాంట్స్ ఆప్షన్ ఉంది కదా, ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఇప్పుడు కూడా ఆప్షన్కి వెళ్ళాలంటే షార్ట్ కట్ మనకి కంట్రోల్ కే. మనం మాన్యువల్గా వెళ్దాం. ఎడిట్, ప్రిఫరెన్స్, టైప్. ఓకే చేశాను. ఇక్కడ చూడండి, మీకు ఆసిన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మనకి ఎడిస్తాడు. అండ్ స్మార్ట్ క్వైట్స్ అనేది ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉండదు, ఇది మీకు చెప్పలేదు బట్ ఇప్పుడు చెప్తున్నాను. షో ఇండిక్ ఆప్షన్ అనేది దీన్ని మనం యూజ్ చేయాలి. ఇక్కడ ఈ సేమ్ ఆప్షన్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మాత్రం షో ఇండికా ఆప్షన్స్ అనేది మెయింటైన్ చేయండి కంపల్సరీ. ఓకే కదా, మీకు ఈ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది అనుకుంటాను. అండ్ ఇంకా తెలుగు టైపింగ్ లో అది సిల్కాన్ ఫాంట్స్ అయినా సరే లేదా అనుస్క్రిప్ట్ అయినా సరే ఎటువంటిదైనా సరే మీకు ఈ ఒక వీడియో లైఫ్ లాంగ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందువల్ల అంటే ఇంతకు మించి ఆప్షన్స్ అయితే తెలుగులో మనకి ఎటువంటివి లేవు. అండ్ ఇవన్నీ మీకు పర్ఫెక్ట్ గా ఉండి, అంటే ఈ ఆప్షన్స్ అన్ని మీరు కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకొని ఉండి, అయినా కానీ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే అది సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ లో ప్రాబ్లం, లేదంటే ఆ సాఫ్ట్వేర్ ఏదైనా కరెక్ట్ అవ్వడం, ఫైల్ ఎర్రర్ అవ్వడం, ఇలాంటివి ఏమైనా ఉంటే, లేదా మీకు చెప్పాను కదా, ఇది క్లోజ్ చేస్తాను. ఇక్కడ మనం ప్రగతి అని టైప్ చేసినప్పుడు పి అనే వాటితోనే లేదా ఇంకో వాటితోనో మనకి ఇంకో ఇంగ్లీష్ ఫాంట్ ఏదైనా చూపిస్తున్నప్పుడు ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తే దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోని చెప్పాను. అంతకు మించి ప్రాబ్లమ్స్ అయితే నా ఈ 16 ఏళ్లలో నాకైతే రాలేదు. అంతకు మించి ఏమైనా వస్తే అది ఇంకా అద్భుతం మీకు ఎదురైందని నేను చెప్పాలి. అయితే ఈ అద్భుతాన్ని ఇక్కడతోనే ఆపుతాను. ఈ ట్యుటోరియల్ కానీ మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అందించండి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బి క్రియేటివ్. థ్యాంక్ యూ.